మేడం ఇందులో డయాబెటిక్ ఫ్రూట్ అని కూడా అంటున్నారు కదా, సో ఈ డయాబెటిక్ ఫ్రూట్ అంటే ఏంటి, మరి దీనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? డయాబెటిక్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా దాన్ని వూండ్స్ ఏర్పడతాయి అన్నమాట. కాళ్ళల్లో మొత్తం కంప్లీట్గా వూండ్ అయిపోయి దాన్ని సెల్యులైటిస్ అని కూడా అంటారు. ఫస్ట్ సెల్యులైటిస్ ఏర్పడి ఆ తర్వాత అది దానికో పేరు వీళ్ళు ముద్దు పేరు పెట్టుకున్నారు డయాబెటిక్ ఫుడ్ అని. సో అలా ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన వాటికి యూజువల్గా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత మేనేజ్ చేయగలుగుతారో అంత మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత ఆంప్యుటేషన్ అంటే కట్ చేసి ఇచ్చేస్తారు. బట్ యునాని మెడిసిన్లో ఏంటంటే దానికి చాలా చక్కని మాకు ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా ఉందన్నమాట. ఈ ఎక్స్టర్నల్ థెరపీస్ ఇచ్చి మేము ఏం చేస్తామంటే ఆ ఓన్ని కంప్లీట్గా మేము హీల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్స్టర్నల్ థెరపీస్ ద్వారా కూడా. దానికి ఏంటంటే కొన్ని దళకులని తర్వాత జిమాద్లని నుతువులని ఇలా అన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు నుతువులు అనే ప్రక్రియలు ఏంటంటే మెడికేటెడ్ ఏదైతే హర్బ్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా రాత్రి నానబెడతారు, ఉదయాన్నే వాటి డికాక్షన్ తీస్తారు. తీసి వాటిలన్నింటినీ కూడా ఏం చేస్తారంటే ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదో వాటర్ ఉంటుందో ఆ వాటర్తో ఆ ఊండ్ని ఇరిగేట్ చేస్తారు. చేయడంతో ఏమవుతుందంటే అది కొంచెం హీల్ అవ్వడం మొదలవుతుంది. జిమాద్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు కొన్ని మెడిసిన్స్ అన్ని కూడాను ప్రిపేర్ చేసి వాటిలన్నింటినీ కూడా దానిపైన మేము అప్లై చేయడం జరుగుతుంటుంది. ఆయింట్మెంట్ వేరు, ఇది జిమాద్ వేరు. జిమాద్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ మోతాదులో దానిపైన ఒక లేయర్ మేము ఇచ్చేసి అలా పడుకోబెట్టి అదొక బ్యాండేజెస్ కొన్ని కట్టడము లేకుంటే బ్యాండేజ్ కట్టకపోవడము వాళ్ళ యొక్క దీన్ని బట్టి. డైలీ డ్రెస్సింగ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట లోపలంతా కూడాను. కొంతమందికి ఊండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా అంటే మోకాళ్ళ వరకు పుచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కొంతమంది పురుగులు పట్టిపోయి ఉంటారు కంప్లీట్గా, దాని నుంచి పసు గారడము, బ్లడ్ గారడము, ఇంకా నీరు గారడము, ఇంకా అన్ని చాలా డిఫరెంట్ అలా చాలా జరుగుతుంది. అదే నాట్ ఓన్లీ డయాబెటీస్, ఈవెన్ వారికోజ్ అల్సర్స్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఫైలేరియాసిస్ పేషెంట్స్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది. సెల్యులైటిస్ కేసెస్ వేరే ఉంటాయి, అవి కూడా వాటిలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. సో వీటిలన్నిటికీ కూడా మా దగ్గర వాళ్ళ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంచుమించుగా దీనిలో ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. యునానీ మెడిసిన్లో వాళ్ళ బాడీ డిఫెన్స్ మెకానిజంని కూడా మేము చాలా ఇంప్రూవ్ చేస్తాం. ఇంప్రూవ్ చే అందుకే ఇంప్రూవ్ చేసి చేయడం వల్లనే 80% మళ్ళీ అవి రిపీట్ కావు. చాలా మటుకు వాళ్ళ సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది.